జై శ్రీరామ్. అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇంతకు ముందే యూట్యూబ్ లో బోనాల సందర్భంగా మంగ్లీ పాడిన ఒక పాట విన్నా. అదేందో ఒకసారి విన్నాక మనం మాట్లాడుకుందాం. చెట్టు కింద దూసునవమ్మా, సుట్టం లెక్క ఓ మైసమ్మ, సెట్టు సుట్టు మేము తిరుగుతుంటే, సెట్టు నీకు మొక్కుతుంటే, మొక్కిన వరం ఇయకుండా లెక్క దూసునవమ్మా. ఇది పాట. పాట అంటే భక్తిని పెంచేదిలా ఉండాలి. పాటలో పదాలు చుట్టములాగా, మోతవారి ఏంది, ఆ పదాలేంది, తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు. ఆదిపరాశక్తినే మోతవారి అని అంత నెత్తికెక్కినాయా కళ్ళు మీకు? ఒక పక్క అమ్మాని సంబోధిస్తూనే ఎందుకు అక్కరకు రాని చుట్టాలతో పోల్చడం? ఏందసలు? చెట్టు కింద కూర్చొని పూజలు మొక్కులు అందుకొని అమ్మ వరమివ్వట్లేదు, ఎవరు మొక్కకండి అని చెప్తున్నావా మంగ్లి? దక్షిణ వైపు కూర్చొని ధర్మతల్లి అనుకుంటివి అంటున్నావు, ఆమె ధర్మతల్లి కాదు అని నీ పాట అర్థం. కొద్దిగా ఫేమ్ వచ్చిందంటే ఆగం ఏడాగం. అహంకారం. ఎందుకంత అహంకారం? ఇంతకుముందు నీ పాటలు ఎట్లుండే? మొదట్లో మైసమ్మ మమ్మల్ని దయచూడు అంటివి, తర్వాత అమ్మ మాయమ్మ చల్లగ చూడమ్మా అంటివి, ఇప్పుడేం ఉన్నవా లేవా ఆ చుట్టంలో కూర్చున్నావు మూత వారివి, ఏందిది ధర్మతల్లివి కాదు. వాట్ నాన్ సెన్స్! తిడుతున్నవా మొక్కుతున్నవా? తిడితే నీ ఇంట్లో కూర్చొని తిట్టుకో. బోనాలు సందర్భంగా అందరూ అమ్మకి భక్తితో బోనం అందించే టైంలో ఏంది పాటలు? నీకంత పాడాలనిపిస్తే బోనాలంటే ఏంటి, ఏం చేస్తారని చెప్పే విధంగా ఏమన్నా ఉందా అసలు ఈ పాటలా? ఏంది మెల్లగా మైసమ్మ తల్లి మీద, గ్రామ దేవతల మీద కూడా పడ్డరా మీరందరూ? హిందూ దేవుళ్ళని భక్తి పేరుతో అపహాస్యం చేయడం, ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకోవడం తేరగ దొరికినరా? మీరు కూడా మొదలు పెట్టినరా? ఇప్పటికైనా తప్పు తెలుసుకుని లిరిక్స్ మారిస్తే మంచిది. ఎందుకంటే మీరన్నా, మీ పాటలన్నా, మీ వాయిస్ అన్నా అందరికీ ఇష్టం. అలాంటి ఇష్టాన్ని ఒక మంచి వైపు తీసుకెళ్లాలి. కానీ ఇట్లా ఓవర్ నైట్ ఫేమ్ వచ్చేసిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది పాడి హిందుత్వాన్ని చులకన చేయకూడదు. ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకుని లిరిక్స్ మారుస్తారని ఆశిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై హింద్.